నెక్స్ట్ ప్రాబ్లమ్ షో దట్ ద సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ జీరో అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ జీరో టచ్ ఈచ్ అదర్ ఈ రెండు సర్కిల్స్ మనం టచ్ అవుతాయని చూపించాలి. ఆల్సో ఫైండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఈ రెండు ఎక్కడైతే టచ్ అవుతాయో ఆ పాయింట్ మనం కనుక్కోవాలి. అండ్ కామన్ ట్యాంజెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉన్నటువంటి రెండు సర్కిల్స్కి సంబంధించినటువంటి కామన్ ట్యాంజెంట్ కూడా మనం కనుక్కోవాలి. సో లెట్ అస్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ గివెన్ సర్కిల్స్. గివెన్ సర్కిల్స్ని మనం నోట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ముందుగా ఫస్ట్ సర్కిల్ దీన్ని మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుని టూ జీ. సో టూ జీ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ అది మైనస్ ఫోర్, టూ ఎఫ్ వై కోఎఫిషియంట్ అది మైనస్ సిక్స్, సి మైనస్ ట్వెల్వ్. సో ఇక్కడ జీ వచ్చేసి టూ టూ జా క్యాన్సిల్ అవుతుంది మైనస్ టూ, ఎఫ్ టూ త్రీ జా క్యాన్సిల్ అవుతుంది మైనస్ త్రీ. దేర్ ఫోర్ సెంటర్ ఆఫ్ ది ఫస్ట్ సర్కిల్ దాన్ని మనం సి వన్గా రిప్రజెంట్ చేద్దాం, మైనస్ జీ మైనస్ ఎఫ్. సో జీ అంటే మైనస్ టూ, మైనస్ జీ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ అవుతుంది, ఎఫ్ అంటే మైనస్ త్రీ, మైనస్ ఎఫ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ అవుతుంది. సో దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది ఫస్ట్ సర్కిల్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది ఫస్ట్ సర్కిల్ దాన్ని మనం ఆర్ వన్గా ట్రీట్ చేద్దాం. సో రేడియస్ ఫార్ములా జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే జీ స్క్వేర్ అంటే మైనస్ టూ హోల్ స్క్వేర్ ఫోర్ వస్తుంది, ఎఫ్ స్క్వేర్ అంటే మైనస్ త్రీ హోల్ స్క్వేర్ నైన్ వస్తుంది, మైనస్ సి, సి అంటే మైనస్ ట్వెల్వ్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్వెల్వ్. సో రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్. సో ట్వెల్వ్ ప్లస్ నైన్ ట్వంటీ వన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్, రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ వచ్చేస్తుంది. సో ఆర్ వన్ ఫైవ్ ఇది ఫస్ట్ సర్కిల్కి సంబంధించి. మరి సెకండ్ సర్కిల్, సో సెకండ్ సర్కిల్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో దీన్ని కూడా మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. జనరల్ ఫామ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. సో టూ జీ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ సిక్స్, అది టూ ఎఫ్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వై ఎయిటీను, సి కాన్స్టెంట్ టర్మ్ ట్వంటీ సిక్స్. సో ఇక్కడ జీ అనేది టూ త్రీ జే వస్తుంది, ఎఫ్ అనేది టూ నైన్ జే వస్తుంది. సో సెంటర్ సి టూ. సో సెకండ్ సర్కిల్ కాబట్టి సి టూగా మనం తీసుకుందాం. సో సెంటర్ ఫార్ములా మైనస్ జీ మైనస్ ఎఫ్. సో జీ అంటే త్రీ, మైనస్ జీ అంటే మైనస్ త్రీ, ఎఫ్ అంటే నైన్, మైనస్ ఎఫ్ అంటే మైనస్ నైన్. నెక్స్ట్ రేడియస్ ఆర్ టూ, సెకండ్ సర్కిల్ కాబట్టి ఆర్ టూగా తీసుకుంటా. సో జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, దట్ ఈస్ ద ఫార్ములా. సో జీ స్క్వేర్, జీ అంటే త్రీ కాబట్టి జీ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ నైన్ ప్లస్ ఎఫ్ స్క్వేర్, ఎఫ్ అంటే నైన్, ఎఫ్ స్క్వేర్ అంటే నైన్ స్క్వేర్ నైన్ 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 ఎయిటీ వన్ మైనస్ ట్వంటీ సిక్స్. సో ఎయిటీ వన్ ప్లస్ నైన్ నైంటీ, నైంటీలో ట్వంటీ సిక్స్ పోతే అండర్ రూట్ సిక్స్టీ ఫోర్ వచ్చేస్తుంది. సో రూట్ సిక్స్టీ ఫోర్ అంటే ఎయిట్. సో ఇది సెకండ్ సర్కిల్కి సంబంధించినటువంటి రేడియస్. నెక్స్ట్ మనం సి వన్ సి టూ క్యాలిక్యులేట్ చేద్దాం. సి వన్ సి టూ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్. ఫస్ట్ సెంటర్ టూ కామా త్రీ, సెకండ్ సెంటర్ మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్. రేడియస్ ఆర్ వన్ ఫైవ్, రేడియస్ ఆర్ టూ ఎయిట్. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ దీన్ని మనం ఎక్స్ వన్ వై వన్గా, ఇది ఎక్స్ టూ వై టూగా తీసుకున్నట్లయితే, సో డిస్టెన్స్ ఫార్ములా ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ. సో ఎక్స్ టూ అంటే మైనస్ త్రీ, మైనస్ ఎక్స్ వన్ అంటే టూ హోల్ స్క్వేర్,
వై టూ అంటే మైనస్ నైన్, మైనస్ ఎక్స్ వన్ అంటే మైనస్ త్రీ హోల్ స్క్వేర్. సో మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ వస్తుంది. మైనస్ నైన్ మైనస్ త్రీ మైనస్ ట్వెల్వ్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో రూట్ ఆఫ్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే 25, మైనస్ ట్వెల్వ్ హోల్ స్క్వేర్ అంటే 144. సో రూట్ ఆఫ్ 169. సో ఇది C1 C2. సో R1 ప్లస్ R2 మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే R1 5 R2 8, సో 13 వస్తుంది. ఇక్కడ రూట్ 169 రూట్ ఆఫ్ 13 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే C1 C2 వాల్యూ మనకి 13 వస్తుంది. దెర్ఫోర్ C1 C2 ఈజ్ ఈక్వల్ 13, R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు కూడా 13. దెర్ఫోర్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. సో సర్కిల్స్ కండిషన్ ఈ విధంగా ఉన్నట్లయితే సర్కిల్స్ ఈ విధంగా టచ్ అవుతాయి. సో ఒకటి పెద్ద సర్కిల్ చూపిద్దాం, ఇంకొకటి చిన్న సర్కిల్ చూపిద్దాం. అంటే రేడియస్ రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అంటే సర్కిల్స్ ఈ విధంగా టచ్ అవుతాయి. సర్కిల్స్ ఆర్ ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్ అండ్ దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా తీసుకుంటాం P. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మనకి కామన్ ట్యాంజెంట్ అంటే ఈ విధంగా వస్తుంది. సో దిస్ ఈజ్ ద కామన్ ట్యాంజెంట్ ఫర్ ద టూ సర్కిల్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది సెంటర్ C1, ఇది సెంటర్ C2. సో C1 C2ని జాయిన్ చేసుకున్నట్లయితే మనకి సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది C1 C2ని ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. అంటే C1 C2కి మధ్యలో ఉంది కాబట్టి ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో మన పని ఈ రెండు సర్కిల్స్ టచ్ అవుతాయని చూపించాలి. మరి మనకి C1 C2 ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2 వచ్చేసిందంటే దెర్ఫోర్ ద టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ ఇన్ ద రేషియో R1:R2, ఇన్ ద రేషియో M:N, దాన్నే మనం R1:R2గా తీసుకుంటాం. సో R1 అంటే 5, R2 అంటే 8. సో సర్కిల్స్ రెండు కూడా ఈ రేషియోలో ఎక్స్టర్నల్గా టచ్ అయ్యాయి, అంటే ఉదాహరణకొకటి బయట వైపు ఉన్నాయి. సో దీన్ని మనం ఎక్స్టర్నల్ టచ్గా తీసుకుంటాం. దెర్ఫోర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P డివైడ్స్ C1 C2 ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో M:N దట్ ఈస్ ఈక్వల్ టు R1:R2 ఈజ్ ఈక్వల్ టు 5:8. సో సర్కిల్స్ రెండు కూడా ఎక్స్టర్నల్గా టచ్ అయినాయి. సో ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ రెండు సర్కిల్స్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది C1 C2కి మధ్యలో ఉంది కాబట్టి మనం ఈ విధంగా చెప్తాం. ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డివైడ్స్ ద లైన్ C1 C2 ఇన్ ద రేషియో ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో M:N దట్ మీన్స్ R1:R2 ఈజ్ ఈక్వల్ టు 5:8. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది C1 C2ని ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది, అంటే మధ్యలో ఉంది. ఓకే, సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P కనుక్కోవడానికి ఫార్ములా ఇది MX2 ప్లస్ NX1 బై M+N. అట్లానే MY2 ప్లస్ NY1 బై M+N. సో పాయింట్ అనేది C1 C2కి మధ్యలో ఉంది కాబట్టి ఇంటర్నల్గా ఉంటుంది. సో ఇంటర్నల్గా ఉన్నప్పుడు పాయింట్ మనం ఫార్ములా ఈ విధంగా తీసుకుంటాం, MX2 ప్లస్ NX1 బై M+N, MY2 ప్లస్ NY1 బై M+N. సో ఇక్కడ M:N అంటే R1:R2 5:8, X1 Y1 X2 Y2 అనేవి మన పాయింట్స్. C1 C2ని మనం ఆ విధంగా తీసుకోవాలి.
దెర్ఫోర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఎక్స్ టూ. సో ఎం అంటే ఫైవ్, ఎన్ అంటే ఎయిట్. సో ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ. సో ఎం అంటే ఫైవ్, ఫైవ్ ఇంటూ ఎక్స్ టూ అంటే మైనస్ త్రీ ప్లస్ ఎన్, ఎక్స్ వన్ అంటే ఇక్కడ టూ బై ఎం ప్లస్ ఎన్. సో ఫైవ్ ప్లస్ ఎయిట్ ఎం వై టూ. సో ఎం అంటే ఫైవ్, వై టూ అంటే మైనస్ నైన్ ప్లస్ ఎన్, వై వన్ అంటే త్రీ, వై వన్ అంటే త్రీ బై ఎం ప్లస్ ఎన్ ఫైవ్ ప్లస్ ఎయిట్. ఫైవ్ మైనస్ త్రీ జా మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ బై ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్. ఫైవ్ మైనస్ నైన్ జా మైనస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ప్లస్ బై ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్. సో ఇక్కడ సిక్స్టీన్లో ఫైవ్ ఫిఫ్టీన్ పోతే వన్ వస్తుంది, వన్ బై థర్టీన్. ఇక్కడ ట్వంటీ ఫోర్ మైనస్ ఫార్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ వన్ బై థర్టీన్. సో దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, నెక్స్ట్ కామన్ టాంజెంట్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇచ్చినటువంటి సర్కిల్స్ని మనం ఒకటి ఎస్ ఇంకోటి ఎస్ డాష్గా తీసుకున్నట్లయితే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది. సో ఎస్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ మైనస్ ఎస్ డాష్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఫస్ట్ సర్కిల్లో రెండవ సర్కిల్, లేదంటే రెండవ సర్కిల్లో ఫస్ట్ సర్కిల్ ఎలా చేసినా ఒకటే వస్తుంది. దెర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఎయిటీన్ వై మైనస్ ట్వంటీ సిక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ సిక్స్ వై మైనస్ ఎయిటీన్ వై మైనస్ ట్వంటీ ఫోర్ వై మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వంటీ సిక్స్ మైనస్ థర్టీ ఎయిట్ ఇజ్ ఈక్వల్ టు జీరో. సో ఈ మొత్తంలో నుండి మనం మైనస్ టూ కామన్ తీసినట్లయితే టూ ఫైవ్ జా టూ ట్వెల్వ్ జా టూ నైన్టీన్ జా. సో మైనస్ టూ జీరోలోకి వెళ్ళిపోతుంది. దెర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఈజ్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ వై ప్లస్ నైన్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే.